విశాఖ జిల్లా అనకాపల్లి సబ్ డివిజన్ లో తొలి విడతలో 340 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 32 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. విశాఖ జిల్లా అనకాపల్లి సబ్ డివిజన్ లో తొలి విడతలో 340 పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో 32 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. విశాఖ జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవాల గురించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ ద్వారా అందిస్తారు. రవిచంద్ర, ఉత్తరాంధ్రలోని తొలి విడత పంచాయతీ ఎన్నికలు శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాలో మాత్రమే జరుగుతున్నాయి. విజయనగరం జిల్లాలో సెకండ్ ఫేజ్ నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే శ్రీకాకుళం జిల్లాని చూసినప్పుడు 320 పంచాయతీలకు కానీ ఇప్పటికున్న సమాచారం ప్రకారం 33 చోట్ల ఏకగ్రీవమైనవి. అధిక స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా కైవసం చేసుకుంది. ఇక ఒక చోట మాత్రమే జీరో నామినేషన్ కారణంగా ఎన్నికలు జరగటం లేదు. అదే విశాఖ జిల్లాను తీసుకున్నప్పుడు ఇక్కడ కూడా 340 పంచాయతీలకు తొలి విడత ఎన్నికలు జరుగుతుండగా వీటిలో 34 స్థానాలకు ఇప్పటి వరకు వైఎస్ఆర్ ఏకగ్రీవం అయింది. ఇందులో ఒక చోట తెలుగుదేశం పార్టీ, మరో చోట ఇండిపెండెంట్లు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. ఇక రెండు మేజర్ పంచాయతీలు ఏదైతే హరిపాలెం అలాగే దేవరపల్లి మేజర్ పంచాయతీలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే ఎక్కువ చోట్ల ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. వీటిలో తొలి విడత సింగిల్ నామినేషన్ వేసిన స్థానాలు 12కు పైగా ఉండగా చివరికి విత్డ్రాల్స్ తర్వాత ఇప్పటి వరకు 34 స్థానాలు అయితే దక్కించుకోవడం జరిగింది. మరికొంత సమాచారం రావాల్సిన అవసరం ఉంది. కొన్ని మండలాల నుంచి ఇంకా పూర్తి సమాచారం రావాల్సి ఉంది. అయితే మొత్తం ఈ ఎన్నికలకు సంబంధించి ఏకగ్రీవాలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా నిర్ధారించాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఏదైనా మొదటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు ఉత్తరాంధ్ర పైన ఎక్కువ ఫోకస్ చేసింది. ఇక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో తమ పట్టును నిరూపించుకునేందుకు ప్రయత్నం చేస్తుంది. ప్రధానంగా తొలి విడతలో ఒక విశాఖ జిల్లాలోనే 70 స్థానాలను ఏకగ్రీవం చేయాలని అనుకున్నప్పటికీ కూడా కొంత ఫిగర్ అటు ఇటుగా అయింది. ఇప్పుడు ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం 34 స్థానాలు మాత్రమే ఏకగ్రీవం అయినాయి. అందులో ఒకటి తెలుగుదేశానికి, మరొకటి ఇండిపెండెంట్లు దక్కించుకోవడం జరిగింది. ఇక మరికొంత సమాచారం వచ్చిన తర్వాత మరికొంత సంఖ్య కూడా పెరిగే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.